అనగానే మల్లిగాడు మనుషుల్ని తీసుకవచ్చి విమలాంగి ఉన్న సందుకను గచ్చురంలో వెట్టించగనే మనుషులతో సుబ్బి శెట్టి గచ్చురమును తోలుకుంటూ ఆ పట్నం దాటుకొని మతిమయోగా పట్నం చేరి కాపోల్లా కనకయ్యింటి ముందు ఆగిండ్రు. సుబ్బి శెట్టి ఆ కనకయ్యను పిలుస్తూ ఉండు, సుబ్బి శెట్టి ఆ కనకయ్యను పిలుస్తూ ఉండు. ఓ సుబ్బి శెట్టి గారు, మీరా? ఏందిట్లో వచ్చిర్రు? ఏమి లేదయ్యా, ఈ బంగారు సందుకును అమ్ముదామని పోతుంటే ఈడికి రాగానే చీకటైంది. అందుకే ఈ రాత్రి ఈడ వండుకొని పొద్దుగాల అయోధ్యకు పోయి అమ్ముకొద్దాం అనుకుంటున్నా. అయ్యో, దానికేం భాగ్యం సేటు, ఇంట్లోకి రా. వస్తాగాని ఓ ఇద్దరు పూరలుంటే చూడు, రాత్రి ఈ సందుకు దాన కావాలండి. రుద్ర నాతోనే అయోధ్యకు వచ్చి ఇది అమ్మేదాకా నా తానుంటారు. సరే, అట్లనే సేటు. అంబరీషా, ముచ్చుకుందా? మీరిద్దరు ఈ రాత్రంతా ఈ సందుకును కావలిగాయండి. పుట్టి కూసుంటే నిద్రించినట్టుంది, ఏదన్నా కథ చెప్పరా? అదే. ఏ కథను ఎందుకురా, మన కథనే చెప్పుకుందాం. సరే చెప్పన్నా. తండ్రి మాందాత పుట్టుక నుంచి అంబరీషుడు మొదలెట్టి తమ కథనంతా తమ్మునికి చెప్పుకుంటా పోతుంటే సందుకలో ఉన్న విమలాంగి ఆ కథనంతా వింటుంది. వాళ్ళు తమ పిల్లలే అనుకొని ఆనందంతో పొంగిపోతుంది. కన్న బిడ్డలను కలవలే తల్లి, గుండెనే తల్లడిల్లగా పాపం అల్లాడి అల్లాడిపోతుంది. తెల్లవారంగానే సుబ్బి శెట్టి నిద్రలేసి ఆ పిల్లల్ని సందుకను ఎంట పెట్టుకొని అయోధ్య నగరం చేరిండు. ఎవరయ్యా మీరు? అయ్యా, నేను సుబ్బి శెట్టిని. నా తనుక బంగారు సందుకుంది, దాన్ని రాజుగారికి అమ్మి పోదామని వచ్చిన. అలాగా, మహారాజు గారు ఇప్పుడే సభలోకి రాబోతున్నారు, మీరు కాసేపు అలా పక్కకు. సరేనయ్యా. తమ్ముడు, ఇదంతా చూస్తుంటే మన పట్నంలానే ఉంది. నాకు అలానే అనిపిస్తుంది. మంత్రి, ఎవరు వీళ్ళంతా? ఎందుకొచ్చారు? ఆ పెట్టేమిటి? ప్రభు, ఆ వర్తకుడు తన వద్ద ఉన్న నగల్ని మీకు అమ్మడానికి వచ్చాడు. ఆ పెట్టెను తెరవండి. Thank you.
తెలుసుకోవడం లేదు ప్రభు. స్వామి ప్రాణేశ్వర, వీళ్ళు మన పిల్లలే నాదా? అమ్మా అమ్మా, నాయనా నాయనా, అంబరీష పుచ్చుకుందా? ఎలా ఉన్నారు నాన్న? మంత్రివర్య, ఆ సుబ్బిశెట్టికి కోరినంత ధనాన్నిచ్చి సాదరంగా పంపించండి.